నమస్కారం, వెనుకడ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వెనుకొండ పట్టణంలోని 14వ వార్డులో జీవీ ఆంజనేయులు ఎన్నికల ప్రచారం. ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాల కరపత్రాల పంపిణీ. అట్టహాసంగా కొత్తపేటలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం అవ్వగారి గుడి నందు 16 రోజుల పండగ. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. ఆడుకుంటూ ఇంటి నుండి తప్పిపోయిన చిన్నారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించిన పోలీసులు. వెనుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని అన్నారు కూటమి అభ్యర్థి జీవీ ఆంజనేయులు. ఆదివారం వెనుకొండ 14వ వార్డులో జీవీ ఆంజనేయులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి స్థానికుల సమస్యలను తెలుసుకుని అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడిన జీవీ ఆంజనేయులు, తను చేసిన అభివృద్ధిపై గడిచిన 5 ఏళ్లలో బొల్లా చేసిన అరాచకాలపై ఎల్లప్పుడూ చర్చకు సిద్ధమన్నారు. ఎమ్మెల్యేగా తాను వెనుకొండ అభివృద్ధి కోసం నిరంతరం చంద్రబాబు, లోకేష్ వద్ద పోరాడి సాధించుకుంటే, బొల్లా జగన్ వద్ద ఊడిగం చేస్తూ ప్రజల బాగోగులు గాలికి వదిలేసి భూ కబ్జాలపై, ఇసుక, మద్యం, రేషన్, బియ్యం అక్రమాలపై పడ్డారని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో యువకుడు, విద్యావంతుడైన ఎంపీ లావ శ్రీకృష్ణ దేవరాయలు ఈ ప్రాంతానికి మేలు చేయాలనే సంకల్పంతో ఎంతో కృషి చేస్తున్నానని కొనియాడారు. రాష్ట్రంలో వెనుకొండ నుంచే అసురు సంహారం మొదలు కాబోతుందన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక కూటమి అభ్యర్థి జీవీ ఆంజనేయులు. జై హనుమాన్ చిత్తం తరహాలోనే ఆ రాక్షస గణాలను మట్టు పెట్టడానికి దైవ బలం కూడా తప్పగా తోడవుతుందన్నారు ఆయన. ఆదివారం మదిమంచిపాడులో ప్రముఖ వీరాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా జీవీ ఆంజనేయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని సందర్శించిన ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదాస్వరచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు జీవీని ఘనంగా సత్కరించారు. తర్వాత మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో వైకాపా పాలన రాక్షసత్వాన్ని మించిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మే 13 ఎన్నికల్లో ప్రజలంతా తమ 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు జీవీ ఆంజనేయులు. వెనుకొండ పట్టణంలోని రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వద్ద ఓ చిన్నారి తిరుగుతూ కనిపించడంతో స్థానికులు వెనుకొండ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. సోషల్ మీడియా ద్వారా బాలుడి వివరాలు ప్రసారం చేయగా తల్లిదండ్రులు వెనుకొండ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. స్థానిక బాబు జగజ్జీవన్ రావు కాలనీకి చెందిన షేక్ యాసిన్ బి ఖాసీం వలీ దంపతుల కుమారుడు షేక్ హుస్సేన్ వలీ ఆడుకుంటూ ఇంటి నుండి తప్పిపోయాడు. పోలీసులు విచారించి చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. వెనుకొండ పట్టణంలోని కొత్తపేట నందుగల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం అవ్వగారి గుడి నందు 16 రోజుల పండుగను అట్టహాసంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆలయ ప్రాముఖ్యతను పలువురు వివరించారు. వెనుకొండ కొత్తపేటలో శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవాలయం, దీన్ని అవ్వగారి గుడి అని పూర్వం అంటూ ఉండేవారు. ఇప్పుడు ఈ దేవాలయం ఈ మధ్య కాలంలో అంటే 2018వ సంవత్సరంలో దీన్ని పునర్నిర్మాణం చేయటం జరిగింది. అక్కడి నుంచి ఈ దేవాలయంలో నిత్యము పూజలు, అంతకుముందు కూడా నిత్య నైవేద్యాదులు జరుగుతూ ఉండేవి. ఈ పునర్నిర్మాణం జరిగిన తర్వాత దీనికి మేము ఇక్కడ స్థానికులం కమిటీగా ఏర్పడి ఈ దేవస్థానం యొక్క పురోభివృద్ధికి, నిత్య స్వామివారికి నిత్య కైంకర్యాదులు ఇవన్నీ కూడా సక్రమంగా జాగ్రత్తగా పవిత్ర భావంతో చేయటం జరుగుతుంది. ఇక్కడ ప్రతి మంగళవారము శనివారము లలిత సహస్రనామం, హనుమంత్ చాలీస, విష్ణు సహస్రనామాలు జరుగుతూ ఉంటాయి. భక్తులు కూడా దాదాపు సాయంత్రం 7 నుంచి 8 దాకా ఈ భజన కార్యక్రమాలు చక్కగా పవిత్ర భావముతోటి సహస్రనామాలు, తర్వాత లలితా సహస్రనామాలు, ఇతర హనుమాన్ చాలీస నిత్య పారాయణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కమిటీ వారు కూడా ఎంతో శ్రద్ధగా హనుమత్ జయంతి, శ్రీరామనవమి, ఏకాదశి ఈ కార్యక్రమాలు కూడా తగినంతలో ఎలాంటి లోపాలు లేకుండా అందరూ స్నేహభావంతో సమైక్యతాభావంతో జరుపుతూ ఉన్నాము. ఈ దేవాలయం యొక్క పురోభివృద్ధికి కమిటీ సభ్యులు,
నిరంతరము భక్తిభావంతో కలిసిమెలిసి అంత జాగ్రత్తగా జరుపుతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయానికి స్థానికులైనటువంటి ఈ కృతపేట భక్తులు ఇంకా వినుకొండ భక్తులు ఎంతో అభినందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ఇలాగే జయప్రదంగా జరగాలని ఆ భగవంతుని ఆశిస్తున్నాం. మాకు పూజారి గారు కూడా, శ్రీ భాను గారు ఇక్కడ స్వామివారికి సమయానికి నిత్య నైవేద్యాలు సమర్పిస్తూ భక్తులలో యొక్క అభిమానాన్ని ప్రేమను కూడా చూరగొన్నారు. కాబట్టి వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. అలాగే ఇంకా మా గుడికి పనిచేసే వాళ్ళందరూ కూడా, పనివాళ్ళు కూడా అంకిత భావంతో, భక్తిభావంతో, సేవాభావంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నారు. వారికి కూడా మా కమిటీ తరఫున మేము గుడికి చేస్తున్న సేవలకి వాళ్ళని అభినందిస్తున్నాము. అలాగే ఇంకా కూడా ఇతర భక్తులు కూడా వచ్చి ఎన్నో విధాల చేయూత సహకారాలు అందిస్తున్నారు. వారందరికి కూడా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు సత్యసాయిబాబా మందిర్ స్ట్రీట్లో గల రామాలయంలో 16 రోజుల కార్యక్రమం సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు పాల్గొని అన్నదానాన్ని స్వీకరిస్తున్నారు, అన్న ప్రసాదాలని. ఇది 3 సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటికీ 3 ఏళ్ళు జరుగుతున్న అద్భుతంగాను ఇక్కడ ఉన్న కమిటీ వారి యొక్క సాయశక్తుల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈరోజు అన్నదానం చేస్తాం జరిగింది. దీనికి కమిటీ వారికి మా పెయింటర్ ప్రసాద్ అన్నదాన ఇక్కడ కమిటీ వాళ్ళు అందరూ కూడా చాలా చాలా హుందాతనంగా అందరికీ కావాల్సిన పదార్థాలని స్వచ్ఛందంగా జాగ్రత్తగా అందరికి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో మా పెయింటర్ ప్రసాద్ అన్న చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. పెయింటర్ ప్రసాద్ అంటే నా ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు పొంది అనేక రకాల బహుమతులు, అవార్డులు, రివార్డులు పొందిన ఏకైక వ్యక్తి ఇవాళ వినుకొండ అంటే పెయింటర్ ప్రసాద్ గుర్తొస్తారు. కాబట్టి ఈ 3 సంవత్సరాల కార్యక్రమంలో, ఇది 3వ సంవత్సరం జరుపుతున్న రామాలయానికి అందరు భక్తులందరూ చాలా వంతు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. శ్రీరామనవమి శుభాకాంక్షలు. కొత్తపేటలోని ఫస్ట్ వార్థికదురుగా అవ్వగారి గుడిని బాగా ప్రసిద్ధికెక్కిన గుడి. ఆ గుడి స్థాపించింది 150 సంవత్సరాల క్రితం అవ్వగారు స్థాపించారు. ఆ అవ్వగారు చనిపోయిన తర్వాత వారి కోడలు, కొడుకు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆగకుండా చిన్న రేకు షెడ్ నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ చేసి ఆ గుడి అట్లానే కొనసాగుతూ ఉంది. కాలక్రమేణ వాళ్ళు పరమతి పరిచయం తర్వాత వాళ్ళ కొడుకు తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకుని 2018 70-80 లక్షలు పెట్టి గుడి నిర్మించడం జరిగింది. అందరం కలిసి ఒక కుటుంబంలాగా నిలబడి చందాలు వసూలు చేసి అవ్వగారి గుళ్ళో కళ్యాణము తర్వాత చేయడం జరుగుతుంది. ఒక దసరాకు, ఒక వినాయక చవితికి మేము సొంతగా వసూలు చేసేస్తామండి. శ్రీరామని కోరి మేము భారీగా వసూలు చేసేస్తామండి. గుడి ఖర్చులకు అయ్యగారి ఖర్చులు కానీ మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళు ఇస్తారండి. వాళ్ళ సహకారంతో, మా కమిటీ సహకారంతో, మా కమిటీ వారు అందరూ మంచి మచ్చలేని మనుషులండి. వాళ్ళకు, మా అందరికీ ఈ భక్తులు అందరూ ఎంతో ఇదిగా సహకరించి ఈ గుడిని ఈ విధంగా బహిర్గతం చేయటం, పబ్లిక్ కావడానికి వీళ్ళంతా దోహదపడ్డారు. కాబట్టి వీళ్ళందరికీ, కమిటీ వారికి, దేవస్థానం వాళ్ళకి, మా కమిటీకి, మా భక్తులకు శరసముచ్చు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్. ఈ యొక్క గుడి అవ్వగారు గుడి అని ఒక పేరు ఉంది ఇక్కడ. ఈ గుడి కట్టించిన తర్వాత 3 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. శ్రీరామనవమి, దసరా నవరాత్రులు, వినాయక చవితి, ఈ 3 ప్రోగ్రాములు కూడా చేస్తున్నాము. మెయిన్ గా శ్రీరామనవమికి వచ్చేసరికి భారీ ఎత్తున చందాలు తీసుకొని, మేము 10 మందిమే కాదు, ఈ దాదాపుగా మాకు తెలిసిన ఏరియా వరకు మాత్రం చందాల రూపంలో కలెక్షన్ చేయడం జరిగింది. అందరు చందాల రూపంలో సహకరించారు మాకు. మాతో సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం, ఇంతటి కార్యక్రమం ఈ రకంగా జరుగుతుందని మేము ఫస్ట్ లో ఊహించలేదు. 300-400 మంది భోజనం ఏర్పాటు చేస్తాం ఫస్ట్ ఇయర్. తర్వాత 2వ సంవత్సరం లోపల కాదు, మనం బయట పెట్టి 10 మందికి సహకరిస్తే మనం తింటాం కాదు, బయట పోయే వాళ్ళందరికీ తెలియాలి గుడి ఏంటి అనేది, ఇక్కడ ఏంటి, ఏం జరుగుతుంది, ఈ గుడి ఏంటి అనేది అందరికి తెలియాలని ఉద్దేశంతో 1500 నుంచి 2000 మంది ఇక్కడ ఇలా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కూడా అట్లానే ప్రతి సంవత్సరం కూడా ఇలాగనే కొనసాగిస్తామని, భక్తుల సహాయంతో, సహకారాలతో ఇట్లా సహకరిస్తారని వాళ్ళందరికీ కూడా మా నమస్తమాంజలు ప్రకటిస్తున్నాము. ఈ ఇంతటి కార్యక్రమం జరగడానికి మాతోటి మేము ఎక్కడికి పోయినా కూడా రాసుకోండి తందా మా తోచినంత అంటున్నారే గాని మేము ఇవ్వమని చెప్పిన వాళ్ళు కూడా లేరు. అంతా రాములు వారి దయ. రాష్ట్ర వ్యాప్తంగా మే 1 లబ్ధిదారులందరికీ ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ డిమాండ్ తో ఆందోళన చేపట్టారు తెలుగుదేశం సీనియర్ నాయకులు, వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. ఆదివారం వినుకొండ 14వ వార్డులో ప్లకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. జీవి,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడైనా మానవత్వంతో వ్యవహరించి వైసీపీ ప్రభుత్వం వృద్ధులు దివ్యాంగులను వేధించడం మానుకోవాలని హితవు పలికారు. జగన్ అస్త వ్యవస్థ ఆర్థిక విధానాలతో రాష్ట్రాన్ని 14 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసి అందిన కాడికి దోచుకున్నారని, ఇప్పుడు పెన్షన్ల పంపిణీకి నిధులు లేక దొంగ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఏ నెలకు ఆ నెల అప్పులు వెతుక్కోవడం, అప్పు దొరికిన తర్వాతే పెన్షన్లు ఇస్తున్నారన్నారు. ఓటమి భయంతో బ్యాండేజ్ అంటించుకొని సానుభూతి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి, రాష్ట్రాన్ని లూటీ చేసి, ఈరోజు పేద ప్రజలకి పెన్షన్లు అందిస్తే స్థాయి లేకుండా చేసుకున్నారు. నిధులు లేకుండా అంటే పెన్షన్లకు పంపిణీ చేయడానికి నిధులు లేకుండా చేశారు. ఏ నెల కా నెల లోన్లు బొచ్చ చేతిలో పట్టుకొని అప్పులు ఎత్తుక్కోవడం, మరి పెన్షన్లు ఇవ్వడం, ఈ విధంగా ఈరోజు చివరికి పోయిన నెల చాలా సెంటర్స్ లో సరిపోయిన పెన్షన్లకు సరిపోయిన అమౌంట్ వేయలేకపోయిన పరిస్థితి వైసీపీ ప్రభుత్వం. రాష్ట్రంలో సుమారు 14 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజల్ని ముంచేశారు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, పెన్షన్లు ఇంటి వద్ద ఇవ్వకుండా రాజకీయ కుట్ర చేసి అంటే పెన్షన్లు తీసుకునే వాళ్ళని ఏడిపించి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుంది. కావాలని ఇంటికి పెన్షన్లు ఇవ్వకుండా చేస్తున్నారు. వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదని కోర్టు చెప్పింది, కానీ ప్రభుత్వ అధికారులు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇవ్వచ్చు కదా. పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, సెక్రటరీ ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళందరూ డోర్ టు డోర్ వెళ్ళి పంపిణీ చేయాలి పెన్షన్లు. అంతేగాని ఈరోజు ముసలాళ్ళని అందరినీ పేదల్ని ఇబ్బంది పెట్టడం, పెన్షన్ల కోసం వచ్చి ఎండలో క్యూల్లో నిలబడి ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దని మేము కోరుతున్నాము. అవసరమైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని మార్చాలా, డీజీపీని మార్చాలా, వీళ్ళిద్దరిని మారిస్తేనే ఈ రాష్ట్రాన్ని పట్టిన శని వదిలిద్ది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిపోయాడు, ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. రేపు జూన్ 4వ తారీఖు తర్వాత 155 నుండి 160 సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఈ రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోతుంది. పెన్షన్లు డోర్ టు డోర్ ఇవ్వాలా, చంద్రబాబు గారు చెప్పారు డోర్ టు డోర్ ఇవ్వండి అని. మరి సెక్రటేరియట్ అధికారులు, సెక్రటేరియట్ ఉద్యోగస్తులు, ప్రతి గ్రామంలో సెక్రటేరియట్ ఉంది, గ్రామ సచివాలయాల్లో ఉద్యోగస్తులు అందరినీ, లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో, వాళ్ళకి పని ఎందుకు అప్పచెప్పట్లేదు ప్రభుత్వం? మరి చీఫ్ సెక్రటరీ ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తొత్తు, ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇళ్ల దగ్గర ఇవ్వకుండా ఇబ్బంది పెడితే దానివల్ల ఏదో వైఎస్ఆర్ పార్టీ ఓట్లు పెరుగుతాయి అనుకుంటున్నాడు. రోడ్ డెలివరీ ఇవ్వకపోతే ఊరుకోము, ముట్ట ఆఫీసులు ముట్టడి చేస్తాం, ఎండిఓ ఆఫీసులు ముట్టడి చేస్తాం, మున్సిపల్ కమిషనర్ ఆఫీసు ముట్టడి చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం. పేద ప్రజలకి ఇవ్వాల్సిందే పెన్షన్లు. ఈ పెన్షన్లు 3000 నుండి 4000 చేయబోతున్నారు చంద్రబాబు గారు. అంతేకాదు ఇంటింటికి డోర్ డెలివరీ పెన్షన్లు కూడా. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక 3000 నుండి పెన్షన్ 4000 చేయబోతుంది. ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తారు. రేపు డోర్ డెలివరీయే మొత్తం ఏర్పాటు చేయబోతున్నారు చంద్రబాబు గారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక. ఈ నెల 2 నెలలు ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుంది కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా చర్యలు తీసుకొని వాలంటీర్ల పంపిణీ ఆపేసి సెక్రటరీ చేత డోర్ డెలివరీ ఇప్పించండి. 61 వాళ్ళు ఎవరికైతే పెన్షన్లు వస్తున్నాయి వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రల్ని ఖండించాలి. మర్యాదగా డోర్ టు డోర్ డెలివరీ ఇవ్వకపోతే మాత్రం ఆఫీసులు ముట్టడి చేస్తాం. థ్యాంక్ యూ. ఎనుకొండ పట్టణానికి చెందిన ప్రముఖ సినిమా ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మెగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కాంబినేషన్ లో ప్రేమికుడు సినిమా రీరిలీజ్ జరగనుంది. May 1వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా 300 థియేటర్లలో రీరిలీజ్ కి నిర్మాతలు మురళీరెడ్డి రమణ సిద్ధం చేశారు. రిలీజ్ డేట్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సినీ నిర్మాత శోభారాణి, నిర్మాత లగడపాటి శ్రీనివాస్, నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈ ప్రేమికుడు సినిమా మా ఎస్విఆర్ మీడియా శోభారాణి గారి ఆధ్వర్యంలో నా మిత్రుడు మురళీధర్ రెడ్డి గారు, అలాగే మా తమ్ముడు రమణ ఇద్దరు కలిసి ఈ సినిమా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ ప్రేమికుడు అప్పట్లో పెద్ద సెన్సేషన్ హిట్ అయింది. భారీ చిత్రాల ప్రొడ్యూసర్ కేటి కుంజుమోహన్ గారు, అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ గారు, మ్యూజిక్ మాస్టర్ ఏఆర్ రెహమాన్ గారు, వాళ్ళ కలయికలతో అద్భుతమైన సినిమా ఈ ప్రేమికుడు.
ఈ ప్రేమికుడిని ఈ రీరిలీజ్ చేస్తున్న సందర్భంగా ఇప్పుడున్న యూత్ ఈ జనరేషన్ కూడా అందరూ ఆదరిస్తారని, అఖిలాండ ప్రేక్షకులందరూ ఆదరించి ఈ సినిమాను ఘన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వినుకోనండి, సమాప్తం. తిరిగి రేపటి నుంచి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.